వరంగల్ నగరంలోని సిద్ధిగాంచిన గోవిందరాజుల స్వామి మహోత్సవాలలో భాగంగా స్వామివారి భక్తుల కులాల మధ్య ప్రారంభమైంది. వరంగల్ నగరం గిర్మాచిపేట ప్రాంతంలోని ప్రసిద్ధిగాంచిన గోవిందరాజుల స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారి ఊరేగింపు, రథోత్సవం, వేలాది మంది భక్తుల కోలాహలం మధ్య నేడు ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్సీ బండ ప్రకాష్, స్థానిక కార్పొరేటర్ చింతాకుల, అభివృద్ధి కమిటీ సభ్యులు చింతాకుల సునీల్ పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి రథోత్సవాన్ని ప్రారంభించారు. పౌర్ణమి సందర్భంగా గత ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ ఈ ప్రాంతంలో రథోత్సవం అనేది పెద్ద ఎత్తున వరంగల్ నగరంలో గోవిందరాజుల గుట్ట ప్రాంతంలో ఈ రథోత్సవ కార్యక్రమం తీసుకురావడం జరిగింది. ఈసారి కూడా పెద్ద ఎత్తున గౌరవ స్థానిక కార్పొరేటర్ అనిల్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలు మీరు నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నేను ఈ ప్రాంత బిడ్డని, నేను చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడ రథోత్సవం అనగానే 4 రోజుల పాటు 5 రోజుల పాటు కరెంటు కూడా ఉండేది కాదు. జనాలందరూ కూడా రోడ్ల మీద వచ్చి రథోత్సవ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున పాల్గొనేవారు. ఇంటి ఇంటికి గడప గడప వచ్చి ఆ గోవిందరాజుల స్వామి ఆశీర్వాదం కోసం ప్రతి ఒక్కరు కూడా రావడం ఆనవాయితీగా వస్తుంది. ఇప్పుడు కూడా 4 రోజుల పాటు ఈ కార్యక్రమం రథోత్సవ కార్యక్రమం జరుగుతుంది. గోవిందరాజుల స్వామి గుట్టకి ఎన్నో ఏండ్లుగా పెండింగ్ ఉన్న అటువంటి లైట్స్ని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్